పవన్ కళ్యాణ్ బర్త్డే ట్రీట్లతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓజీ హరిహర విరమలో అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చిన పవన్ ఇప్పుడు మరో మూవీకి సంబంధించిన న్యూ పోస్టర్ తో ట్రిపుల్ ధమాకా ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ లో పవన్ లుంగి కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని ఉన్నాడు. పవన్ మాస్ స్వాగ్ తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ పోస్టర్ తో పాటు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావటంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అప్పట్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కు గబ్బర్ సింగ్ ఒక బూస్ట్ లా నిలిచింది. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో పంకజ త్రిపాఠి, గౌతమి, అశుతోష్ రాణా వంటి పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఓజీ గ్లిమ్స్ లో ఎలా అయితే పవన్ కళ్యాణ్ తో కత్తి పట్టించి రక్తం ఏరులయ్యేలా చూపించారో తాజాగా విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లోనూ కత్తితోనే పవన్ కళ్యాణ్ దర్శనమిచ్చారు. ఈ పోస్టర్ లో కాకి చొక్క, గల లుంగి ధరించి స్పోర్ట్స్ షేర్స్ తో పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్ ని పరిచయం చేశారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని సరికొత్తగా మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ రక్తంతో తరిచిన కత్తి పట్టుకుని ఉండగా అతని వెనుక కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యర్నేని, వై రవిశంకర్లు ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ నెల 5 నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ ని మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.